गुड मॉर्निंग स्टूडेंट्स सो मैं फिजिक्स लास्ट क्लास डिस्कस सर अंटे समांतर चतुर्भुज नियम अंटे समांतर चतुर्भुज नियम नेर्चुकुन्ना अंड दानिकि संबंधिंचिनटुवंटि मन दिशनु गानी परिमाणानि गानी తెలుసుకున్నాం p is equal that is r is equal under root of p square plus q square 2pq cos theta and క్షితిజ సమాంతరంతో కొంత కోణం చేస్తూ ప్రక్షేపకం ప్రక్షిప్తం చేసినటువంటి ప్రక్షేపకం ఆ వస్తువు అనేది పరావలయాన్ని చూపిస్తుంది అనేది కూడా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం y is equal ax minus bx square అని పరి అంటే ఆ రూపంలో ఉంటుందనేది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం ఈ రోజు ఇంకొక చిన్న టాపిక్ నేర్చుకుందాం ఏంటి సార్ అంటే గరిష్ట ఉన్నతి అంటే ఏంటిది వ్యాప్తి అంటే ఏంటిది అండ్ పలయన కాలం అంటే ఏంటిది అనేది మనం ఈ రోజు ఒక మూడు డెఫినేషన్లు మూడు నిర్వచనాల గురించి నేర్చుకుందాం ఓకే సో మనం ఇంతకుముందు కొంత కోణం చేత ప్రక్షేపణం చేసినటువంటి వస్తువు ఒక పరావలయ రూపంలో పడుతుందనేది మనం నేర్చుకున్నాం x యాక్సిస్ అని y యాక్సిస్ అని మనం నేర్చుకున్నాం సో గరిష్టోన్నతి అంటే ఏంటి సార్ దీని గరిష్టోన్నతి అంటారు h మాక్సిమం అని రాస్తాం గరిష్టోన్నతి ఓకే ఇక్కడ వెలాసిటీ అనేది 0 అవుతుంది అండ్ ఇది ఓ పాయింట్ ఇది ఏ పాయింట్ ఇది బి పాయింట్ అని చెప్తున్నాం ఓకేనా దీని ఏమనిస్తున్నాం సార్ రేంజ్ దట్ ఇస్ నథింగ్ బట్ వ్యాప్తి అని అనిస్తున్నాం ఓకేనా వ్యాప్తి ఇటు సో u x is equal to u cos theta అండ్ u y is equal to u sin theta ఇది అంటే కోణం అంటే కొంత కోణంతో అంటే తీటా కోణంతో క్షితిజ సమాంతరంగా ప్రక్షిప్తం చేసినటువంటి వస్తువు ఈ పరావల రూపంలో భూమిని చేరుతుంది ఎక్కడైతే చేరుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వ్యాప్తి అంటే దూరం అని కూడా పిలవచ్చు మనం ఇదిని గరిష్ట ఉన్నతిగా తీసుకుంటాం ఓకే గరిష్ట ఉన్నతి అంటే ఏంటి దాని యొక్క సమీకరణం ఏ విధంగా రాబట్టాలి వ్యాప్తి అంటే ఏంటి దాని యొక్క సమీకరణం ఏ విధంగా రాబట్టాలి మనం ఈ రోజు నేర్చుకుందాం అంటే మనకు ఒక తలంలో విసిరినటువంటి ఏ వస్తువునైనా రెండు లంబంశాలు విభజించవచ్చు రెండు అంశాలు విభజించవచ్చు ఒకటేమో క్షితిజ సమాంతరాంశం ఇంకొకటేమో క్షితిజ లంబంశం తీసుకోవచ్చు క్షితిజ సమాంతరాంశం ఏంటి ux = u cos θ క్షితిజ లంబంశం ఏంటి uy = u sin θ మనం తీసుకోవచ్చు రైట్ నౌ దీనికంటే ముందు పలయాన కాలం అంటే ఏందో నేర్చుకుందాం పలయాన కాలం ఓకే పలయాన కాలం దేని చూపిస్తాం సార్ అంటే క్యాపిటల్ టీ తో చూపిస్తున్నాం పలయాన కాలం అంటే మనం ప్రక్షిప్తం చేసినటువంటి వస్తువు అనేది భూమిని చేరక ముందు గాలిలో ప్రయాణించినటువంటి దూరం గాలిలో ఉన్నంత దూరాన్ని మనం ఏం తీసుకోవచ్చు సార్ అంటే పలయాన కాలంగా తీసుకోవచ్చు ఓకేనా పలయాన కాలం అంటే అదే సో పలయాన కాలం అంటే మనం ప్రక్షిప్తం చేసినటువంటి వస్తువు భూమికి చేరక ముందు ఓకే అది ఎంతసేపు అయితే గాలిలో ఉందో దాన్ని మనం అంతసేపు అది పలయన కాలం అంటే పలయన కాలం అంటే నథింగ్ బట్ సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇంగ్లీష్లో ఏమంటారు టైమ్ ఆఫ్ ఫ్లైట్ తీసుకుంటాం సో దాన్ని ఏం చూపిస్తుంది అంటే టీ అనేటువంటి అక్షరం చూపిస్తాం అంటే గాలిలో ఎంతసేపు ఉందో మనం అనుకోవాలి దాని కొరకు ఒక శుద్ధగతిక శాస్త్ర సమీకరణం ఉపయోగిస్తున్నాను ఎస్ ఇస్ ఈక్వల్ యూటీ ప్లస్ ఏ వాడుతున్నాను ఎస్ అంటే దూరం ఇక్కడ దూరాన్ని మనం ఏముండదు స్థానభ్రంశం ఉండదు దూరం ఉండదు ఎందుకు సార్ అంటే అది గాలిలో ఉంది కదా గాలిలో ఉందన్నప్పుడు మనం దూరం కనుక్కోవట్లేదు స్థానభ్రంశం కనుక్కోవట్లేదు ఏంటి సార్ అంటే మనం ఎంతసేపు గాలిలో ఉంది ఆ వస్తువు నేను ఒక చాక్రస్తులు విసిరితే అది భూమిని చేరుకోకముందు ఎంతసేపు గాలిలో ఉందో నేను అనుకుంటున్నాను దాన్ని పలయన కాలంగా తీసుకుంటున్నాను ఓకే రైట్ కాబట్టి ఇక రిమైనింగ్ ఈక్వేషన్ ఏంటిది సో యు మనం ఎంత తీసుకుంటున్నాం సార్ యు సైన్ ఇట్ సో యు సైన్ తీటా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ ఇది క్యాపిటల్ టీ సో ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జి గుర్తు త్వరగా తెలుసుకోవాలి సార్ అంటే పై పోతుంది కదా మైనస్ జిగా తీసుకోవాలి అంటే మైనస్ ఆఫ్ జి టీ స్క్వేర్ గా తీసుకోవాలి ఓకేనా
So u sin theta into t is equal of g t square. TTR cancel. Okay, t is equal to 2 into that's going to go 2u sin theta. ఇది ఇక్కడ గుణిస్తుంది తెచ్చారు కదా భాగిస్తుంది కాబట్టి t is equal to 2u sin theta by g నే మనం ఏం తీసుకోవచ్చు సార్ అంటే పలయన కాలానికి తీసుకోవచ్చు పలయన కాలానికి సమీకరణం ఏంటి సార్ అంటే t is equal to 2u sin theta by g k is equal to 2u sin theta by g నే మనం పలయన కాలంగా తీసుకోవచ్చు ఈ సమీకరణం గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం అనుకుంటున్నా సార్ అంటే प्रक्षेपक प्रक्षिप्त समय क्षितिज लंब वेगंश क्षितिज लंब वेगंश जीरो अक्कड గరిష్టమైనదిగా మనం నిర్వచించవచ్చు అర్థమైందా గరిష్టమైనదిగా నిర్వచించ ఎక్కడ సార్ గరిష్టమైనది నిర్వచించాలి v = 0 అని తీరాశాను v = 0 vy = 0 అని రాసుకోవచ్చు దట్ మీనింగ్ ఏంటి సార్ vy = 0 అంటే ఏంటి అంటే క్షితిజ లంబ వేగంశం అంటే క్షితిజ లంబ వేగంశం శూన్యమయ్యేంత వరకు ప్రయాణించినటువంటి దూరాన్ని ఏమంటారంటే ఎత్తును ప్రయాణించినటువంటి ఎత్తును ఏమంటారంటే గరిష్ట ఉన్నతి గరిష్ట ఎత్తు దట్ ఇస్ ద గరిష్ట ఉన్నతి ఓకేనా అంటే క్షితిజ లంబ వేగంశం శూన్యమయ్యేంత వరకు తీసుకున్నటువంటి ఎత్తునే గరిష్ట ఉన్నతి అంటారు గరిష్ట ఉన్నతిగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది గరిష్ట ఉన్నతి ఎంత ఉందో అనుకోవాలి కదా సో దాని వరకు శుద్ధ సమీకరణం అంటే దట్ ఇస్ ఆ శుద్ధ గతి సమీకరణం ఉపయోగిస్తున్నాను సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ 2as v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ 2as రైట్ s అంటే ఏంటి సార్ ఇక్కడ స్థానభ్రంశం కాదు ఎత్తు కాబట్టి s ఇస్ ఈక్వల్ h మాక్సిమం రాసుకుంటున్నాను s అంటే ఇక్కడ దూరం కాదు ఎత్తు a అంటే ఏంటి సార్ g టేకెన్ ఓకేనా ఇంకా రిమైనింగ్ ఉంది v అంటే ఎలాగో మనకు సున్నా తెలిసిపోయింది ఓకేనా u అంటే ఏంటి సార్ సో u ఇస్ ఈక్వల్ ఇన్ దిస్ కోలే u cos θ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు సమీకరణాన్ని సబ్స్టిట్యూట్ అనుకుందాం అప్పుడు ఏమొస్తది సార్ సో v స్క్వేర్ అంటే 0 స్క్వేర్ u స్క్వేర్ cos స్క్వేర్ θ అండ్ ఇస్ ఈక్వల్ -2gh మాక్సిమం మైనస్ మైనస్ ఆర్ క్యాన్సర్ ఆర్ లేకుంటే సో 0 స్క్వేర్ 0 సో మైనస్ u స్క్వేర్ cos స్క్వేర్ θ మైనస్ 2gh మాక్సిమం సో మైనస్ మైనస్ క్యాన్సర్ సో h మాక్సిమం ఇస్ ఈక్వల్ u స్క్వేర్ cos స్క్వేర్ θ బై 2g u స్క్వేర్ cos స్క్వేర్ θ and by 2g so not means cos square theta here taken sin theta okay so sin theta is taken because the sin theta is taken okay because he is moving along a y direction so y direction is taken sin theta so 0 square minus u square sin square theta and minus 2gh maximum h maximum m a x maximum so minus u square sin square theta minus 2g h maximum is equal to u square sin square theta by 2g u square sin square theta by 2g ఇది గరిష్టమతని గరిష్ట ఎత్తును తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సమీకరణం ఓకే అర్థమవుతుంది కదా నెక్స్ట్ వన్ ఇస్తున్నా ఇంకొకటి వ్యాప్తి అంటే సో వ్యాప్తి అంటే ఏంటి సార్ క్షితిజ సమాంతరంగా ప్రయాణించినటువంటి దూరాన్ని మనం వ్యాప్తి అంటాము వ్యాప్తి చేసుకుంటాం అంటే అది భూమిని చేరేటువంటి వరకు క్షితిజ సమాంతరంగా ప్రయాణించినటువంటి దూరం క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి దూరాన్ని వ్యాప్తి అంటాం వ్యాప్తిని ఏ అక్షరంతో చూపిస్తాం సార్ అంటే ఆర్ అనే అక్షరంతో చూపిస్తాం ఎందుకు సార్ అంటే రేంజ్ కాబట్టి రేంజ్ ఇంగ్లీష్ లో రేంజ్ అంటాం
ओके व्याप्ति मैं सो व्याप्ति उपयोग समीकरण ut plus of at square लेकुंडे वेगम is equal to दूरम बाय कालम मामूल समीकरण उपयोग मन इंद्र ऐक्सिस त्वर अभी प्रयाणी मतलब प्रयाणी बंदी का भूमि परस्तर मार ఓకేనా అంటే నేను ఒక చాక్పీస్ విసురుతున్నాను కానీ భూమి ఏమీ మారట్లే కదా దాని యొక్క గురుత్వం ఏమీ మారట్లే కదా సో గురుత్వం అనేది ఇక్కడ మనం ఏం తీసుకోవాలి సార్ అంటే అది జీరోగా తీసుకోవాలి జోలి వ్యాప్తే అనుకుంటున్నాను దూరమే అనుకుంటున్నాను గురుత్వం అన్నది పని లేదు ఓకేనా అది పైకి పోతుందో కిందికి పోతుందో అన్నప్పుడు మాత్రమే గురుత్వం వాడుతున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాప్తి అనుకుంటున్నాను కాబట్టి అక్కడ గురుత్వం అన్నటువంటి వాటిని మనం యూజ్ చేయాలి కాబట్టి a = 0 ఇక్కడ ఇమిడి ఈక్వేషన్ ఏం సార్ చేస్తా అంటే r ఎందు సార్ అంటే r తీసుకుంటాం దూరం కాబట్టి u అంటే ఏంటి సార్ సో అక్కడ తీసుకున్నది u cos θ ఇందు సార్ అంటే x డైరెక్షన్ లో కాబట్టి ఇంటూ t t is equal అనుకున్నాను క్యాపిటల్ k రాసుకోవాలి ఓకేనా సో u cos θ ఇంటూ t t అంటే పలాయన కాలం సో u cos θ పలాయన కాలం ఆల్రెడీ ఇంతకు ముందు మనం చూసుకున్నాం 2u sin θ / g 2u sin θ / g r is equal to so 2u square sin theta cos theta by g so r is equal so u square by g 2 sin theta cos theta so 2 sin theta cos theta mane rasukochu ante sin 2 theta rasukochu u square sin 2 theta by g okay na so dine manam vyapti chestunta vyapti r is equal u square sin 2 theta by దీని వ్యాప్తి అంటే క్షితిజ సమాంతరంగా ప్రయాణించినటువంటి దూరం ఓకే సో మనం ఇప్పుడు మూడు సమీకరణాలు నేర్చుకుందాం ఓకేనా సో మూడు సమీకరణాలు ఏంటి t is equal to 2u sin θ by g అండ్ h మాక్సిమం గరిష్టమైనది u square sin square θ by 2g అండ్ వ్యాప్తి r is equal to u square sin 2 θ by जी ఈ మూడు సమీకరణాలను మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే వీటిపైన ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది ఓకేనా సో అర్థమవుతుంది కదా రైట్ సో థాంక్యూ స్టూడెంట్స్